నమస్కారం అండి, నేను మాధవీ నండి ఆస్టిన్ నుంచి. ఈ పాటలో మీలాగా చాలా మంది మాస్టర్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే, అంతకుముందు నాకు కర్మ వీటి మీద అంత నాలెడ్జ్ లేదండి, బట్ ఐ అండర్స్టూడ్ కర్మ అనేది ఉంటుంది, ఆ బ్యాగేజ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఈ నేను ఒక ప్లాన్ వేసుకొని ఈ లైఫ్ లో వచ్చి ఉంటాను కదండి, సో అది నేను ఈ లైఫ్ లో తెలుసుకోలేదు అంటే, ఇఫ్ ఐ డోంట్ అకంప్లిష్ ఇన్ దిస్ లైఫ్ మళ్ళీ నెక్స్ట్ లైఫ్ తీసుకొని దానిలో చేయాలి కదా. సో వాట్ ఐ కెన్ డూ రైట్ నౌ ఇస్ నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది తెలుసుకొని అది ఫుల్ఫిల్ చేసుకోవాలి. అది ఎలా తెలుసుకోవడం అండి? వెరీ సింపుల్ అండి, మీరు ఆనందంగా ఉంటే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ అయినట్టే. శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మీరు ఆనందంగా ఉన్నారనంటే, ఈ ఆరు సెగ్మెంట్స్ లో ఎక్కడైనా మీరు ఆనందంగా లేరు అని అంటే అక్కడ ఏదో మనం నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థం. మనం ఎక్కడో నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని మిగిలిపోయినాయి అని అర్థం అనమాట. అప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. శరీరాన్ని ప్రేమించే స్థితి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఓ ఒక రాముడు చేసిన ధ్యానం, ఒక కృష్ణుడు చేసిన ధ్యానం, ఇలాంటి శరీరాలతోనే వాళ్ళు ఉపయోగించుకొని ధ్యానం చేశారు అని ఎప్పుడైతే ధ్యానం చేస్తాం, నెమ్మది నెమ్మదిగా శరీరం పట్ల గౌరవం, ప్రేమ ఏర్పడుతుంది. మానసికంగా గందరగోళంగా ఉన్నారనుకోండి, ఎందుకు ఇంత వస్తుంది అని చెప్పి చక్కగా ధ్యానం చేసి ఆలోచనలన్నీ తగ్గినప్పుడు, మీ లోపల ఏర్పడేటువంటి శాంతి మీరు అనుభవించినప్పుడు, అబ్బా ఇది చాలా బాగుంది, దీన్ని నేను కంటిన్యూ చేసుకుంటాను, అంతకుముందు వచ్చినటువంటి గందరగోళాలు బాగలేదు, అవి అది కరెక్ట్ కాదు అంటే ఇక్కడ మీ పర్పస్ ఏర్పడింది చూసారా, అది కాదు ఇది పర్పస్ వచ్చింది, ఓ ఈ శాంతి నేను కంటిన్యూ చేసుకుంటాను, కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా దీన్ని కొనసాగిస్తాను, ప్రపంచం ఎలాగైనా ఉండనే కాక నేను లోపల శాంతితో ఉంటాను, నేను అది అలాగే ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది ప్రపంచం అనే జ్ఞానం వస్తుంది తర్వాత. ఆ తర్వాత కుటుంబ పరంగా వీళ్ళందరినీ నేనే తెచ్చుకున్నాను ఈ జన్మలో, వీళ్ళందరి ద్వారా నేర్చుకునేందుకోసం నేను తెచ్చుకున్నాను, కాబట్టి వీళ్ళందరూ నాకు సహాయపడేటువంటి వాళ్ళు, నాకు నేర్పించాల్సిన పాఠాలు, నేను నేర్చుకోవాలనుకున్న పాఠాలు నేర్పించడానికి వచ్చిన గొప్ప స్నేహితులు నా కుటుంబ సభ్యులు. కష్టపెట్టచ్చు, బాధ పెట్టచ్చు, సంతోషం పెట్టచ్చు, ఒకరోజు సంతోషం ఒకరోజు దుఃఖం కలిగించచ్చు, వాటెవర్ ఇట్ మేబి, నేను తెచ్చుకున్నాను కాబట్టి వీళ్ళందరూ నాకు దైవాలు అనేటువంటిది ధ్యానం చేయడం ద్వారా తెలుసుకుంటారు. చూసారా, ఆర్థికంగా ఒకవేళ సంపాదన తక్కువగా ఉంటే, ఓ నాలో సోమరితనం ఉంది, ఇంకొంచెం కష్టపడతాను, కష్టపడతాను, ప్రకృతి సహితంగా సంపాదించుకుంటాను. పరిగెత్తుతో ఉంటే ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది, ఇది ఏమన్నా శాశ్వతమా, ఈ డబ్బు వెనకాల పడి రోగాలు తెచ్చుకొని అవసరమా, కాబట్టి నేను మధ్య మార్గంలోకి వస్తానని అది నేర్పిస్తుంది మనకి. చూసారా, అట్లా ఆర్థికంగా చెక్ చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా పర్పస్ ఉండాల్సిందే కాదంటే లేదు. ఏం పర్పస్? నేను దైవాన్ని తెలుసుకోవాలన్న లక్ష్యము, కోరిక ఉండాలి. ఆ ఒక్క కోరిక ఉంటే అది మిగతా వాటి అన్నింటినీ అది స్మాష్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మీరేం సంసారం వదిలి వెళ్ళిపోరు, సుఖాలు వదిలి వెళ్ళిపోరు, ఎంత ఉండాలో అంతా ఉంచుకుంటూ వెళుతుంటారు అంతే. అసలు లేకపోవడము, మళ్ళీ వచ్చే జన్మకి అది కర్మ, ఆ బ్యాగేజ్ కంటిన్యూ అవుతుంది, అతిగా ఉండడము మళ్ళీ అది కర్మను సృష్టిస్తుంది. అందుకే బుద్ధుడు మధ్య మార్గం అని అన్నాడు, 50-50, భౌతికం 50, ఆధ్యాత్మికం 50 చెప్పాడు. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా చెక్ చేసుకుంటూ ఆధ్యాత్మికంలో కూడా నేను అహంకారానికి లోనవుతున్నానా, గర్వానికి లోనవుతున్నాను, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే క్రాస్ చెక్ చేసుకుంటూ వెళుతూ ఉంటామో, దీన్ని మించిన లక్ష్యం ఇంకేం లేదు. వాస్తవానికి జీవితానికి లక్ష్యం అంటూ ఏం లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్ హూ కేమ్ టు ఎర్త్ టు హ్యావ్ సమ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ అని ఇటీవలే పత్రిక పిఎంసీలో చెప్పారు. మనం అందరం కూడా మానవ అనుభవాల కోసం భూమి మీదకు వచ్చినటువంటి దైవ స్వరూపాలం. ప్రత్యేకంగా ఏముంది లక్ష్యం? ఒక విహార యాత్రకు వచ్చాం భూమి మీదకి, ఒక ఆనంద యాత్రకు వచ్చాం భూమి మీదకి. మనం ఆనందంగా ఉంటూ పక్క వాళ్ళకి ఆనందంగా ఆనందాన్ని పంచడమే జీవితం యొక్క లక్ష్యం. అది దాన్ని మించిన లక్ష్యం ఇంకొకటి ఏమి లేదు. దానితో పోలిస్తే మిగతా లక్ష్యాలన్నీ చాలా చిన్న చిన్నవి. ఏ లక్ష్యం లేకుండా ఆనందంగా జీవించడమే మహాలక్ష్యం. అందుకే మన పెద్దలు అద్భుతమైన మాట చెప్తారు, ఆనందో బ్రహ్మ అంటారు. ఆనందమే బ్రహ్మ పదార్థము, అంటే దైవము. దైవం ఏమిటి, ఎక్కడ దైవం ఎక్కడ ఉంటారు అని అంటే, ఎవరు ఆనందంగా ఉంటారో అక్కడ ఉంటారు. కాబట్టి చక్కగా మీరు ఆధ్యాత్మిక సాధన మీకు తోచిన విధంగా చేసుకుంటూ వెళ్ళండి. ఒక ప్రత్యేకమైన పని కోసం మీరు ఏదైనా భూమి మీదకి వచ్చి ఉంటే, అది మీకు ఆ సమయం వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా అది మీ ద్వారా నెరవేర్చుకుంటారు. మనం చేయాల్సిందల్లా సరెండర్నెస్, అనేదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పని ఆ అంతరంగ దైవానికి సరెండర్ అయిపోతాం. అయ్యా నేను సిద్ధంగా ఉన్నా, ఈ భూమి మీద
నా ద్వారా నువ్వు ఏ కార్యం నిర్వర్తించాలనుకుంటే అందుకు నేను సిద్ధంగా అని ఆ ఒక్కసారి అలా సరెండర్ అయిపోయి వదిలే. ప్రాపంచికంగా మనుషులకు ఆనందాన్ని పంచాలి, ఆధ్యాత్మికంగా ఆత్మ జ్ఞానాన్ని పంచాలి. కాబట్టి రెగ్యులర్ గా చక్కగా సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఒకనాటికి మీరు చేయాల్సిన కార్యం ఆ దైవం చేత ఎంపిక కాబడతారు. మీరు విల్ బి సెలెక్టెడ్ బై ద గాడ్. దైవానికి ఆ సరెండర్నెస్ ఉన్నప్పుడే మనలో ఈగో అనేది పక్కకి, ఆ ఈగో పోనంత వరకు మనం దైవం చేత ఎంపిక కాబడం. కాబట్టి చక్కగా మీ యొక్క సాధన మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆ ఆలోచన లేని స్థితిని అలాగే కొనసాగిస్తూ వెళ్ళండి. మీ వల్ల అయినంత మేరకు చక్కగా దైవీక గుణాలైన ప్రేమ, కరుణ, జాలి, దయ వాటన్నింటినీ అందరికీ పంచండి. డోంట్ రన్ ఎనీవేర్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన, వస్తు, సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్. జై హో పితామహపత్. ధ్యాన మిత్రులారా, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియోను చూడాలనుకుంటున్నారా? అయితే తప్పనిసరిగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.